వేని ఇదేనా మనిషిలో మార్పు రావడం సహజమే కానీ మరీ ఎంత మార్పు రావడం అంటే రమ్మడానికి కొంచెం కష్టంగానే ఉందండి. ఇప్పుడు నీకు వచ్చిన తత్వం ఏంటి అసలు? ఇంకేంటి నీలో వచ్చిన ఈ మార్పే చూడండి. మీరు అంటారు పంట బోధలు బోధలు బంద్ అవుతాయంటారు కదా, ఇది కూడా అలాంటిది అనుకోండి. ఆయన మన మార్పు వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటే మారడంలో తప్పే ఉంది. ఏంటి దుఃఖ ఏమేంటి ఈ టైంలో తూగుతున్నావేంటి? ఏమైనా అనారోగ్యం చేస్తుందా?